వసప్ గైస్, గైస్ సేవ్, అందరు ఎలా ఉన్నారు? ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ నేను ట్రావెల్ చేస్తున్న మిషియన్కి, సో నా యూనివర్సిటీ ఉన్న ప్లేస్కి. అండ్ ఇక్కడ నుంచి పోర్ట్లాండ్ నుంచి అయితే మొత్తానికి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇప్పుడు వెళ్ళాలి బ్యాగేజ్ తెచ్చుకోవడానికి. సో మొన్న బ్యాగేజ్ తెచ్చుకుందాం అనుకున్నా కానీ అది కుదరలేదు. అండ్ ఇప్పుడు తొందరగా వెళ్ళి పికప్ చేసుకోవాలి. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 5:20 అవుతుంది. నా ఫ్లైట్ వచ్చేసి అరౌండ్ 9:20 ఉంది. ఇంకా 3 hours ఏమో గ్యాప్ ఉంది కదా. సో ఈ 4 hours గ్యాప్ ఉంది. 4 hours గ్యాప్లో వెళ్ళేసి బ్యాగ్ తెచ్చుకొని ఫ్రెష్అప్ అయిపోయి లగేజ్ చదువుకొని అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్దాం. అండ్ బ్యాగ్ తెచ్చుకోనికి వెళ్దాం. చలో లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇది పోర్ట్లాండ్లోనే. సో ఇది నైకీ వరల్డ్స్ బిగ్గెస్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది. అండ్ ఇక్కడ సాఫ్ట్వేర్ సంబంధించింది మొత్తం ఇక్కడే అంతా అవుతుంది నైకీది. నేను లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం బ్యాగ్ క్లీన్ చేసుకొని, సో వచ్చే దారిలో మళ్ళీ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. అండ్ మళ్ళీ ముందుంది టెస్లా. సో ఇండియాలో అందరూ టెస్లా అంటారు కదా. సో ఇక్కడ మాత్రం విచ్చల వీడియో తిరుగుతాయి టెస్లాలు. చాలా అంటే చాలా బాగుంటాయి, బొమ్మ కార్లాగానే ఉంటాయి చూస్తుంటే. అండ్ మన ముందుంది మొత్తానికి టెస్లా అది. సో ఆటోమేటిక్గా వెళ్తుంటుంది అది. అండ్ బ్యాగ్ తీసుకుందాం పదండి. ఇంకా మొత్తానికి అయితే బ్యాగ్ దొరికింది. చూస్తారా బ్యాగ్, ఇదే బ్యాగ్ అయితే మొత్తానికి అయితే దొరికింది. సో ఇంకా తొందరగా వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా ఫ్లైట్ని క్యాచ్ చేయాలి. మొత్తానికి బ్యాగ్ వచ్చేసి దొరికేసింది. మీరు చూసే మౌంటైన్ పేరు వచ్చేసి మౌంట్ రోడ్. ఇది మా నుంచి సుమారు 75 miles అయితే ఉంటుంది. దీన్ని చేరుకోవాలనుకుంటే ఒక 3 to 4 hours సమయం అయితే పడుతుంది. ఇది ఒక యాక్టివ్ వాల్కేనో. ఇది ఏ క్షణంలో బ్లాస్ట్ అవ్వచ్చు. ఇది ఒకసారి బ్లాస్ట్ అయిందంటే కాలిఫోర్నియా, వాషింగ్టన్ ఉన్న పెసిఫిక్ సైడ్ ఉన్న అంతా సముద్రంలో కలిసిపోతుంది. అండ్ మేమైతే మొత్తానికి వచ్చినప్పుడు చెప్పాను కదా నైకీ క్వార్టర్స్ క్వార్టర్స్లోకి వెళ్దామని చెప్పేసి. సో అది ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక రన్నింగ్ ట్రాక్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇప్పుడే ఎంటర్ అయ్యాను అందు లోపలికి. ఇప్పుడైతే వచ్చేసినామో బ్యాగేజ్ అయితే తీసుకొని అండ్ రూమ్కి వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో లెట్స్ గో అండ్ ఫ్రెష్అప్. మొత్తానికి అయితే ఫ్రెష్అప్ అయిపోయినాను అండ్ కార్లో కూడా లగేజ్ ఎక్కించేసాను చూసినాను. అండ్ ఇక ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాను అండ్ సేమ్ ద కార్. అలా చేశాను అండ్ చెక్ఇన్ కూడా అయిపోయింది. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 10:09 అయితే అవుతుంది. సో ఫ్లైట్ బోర్డింగ్ టైం వచ్చేసి 10:55 అండ్ ఇంకా ఒక 45 minutes అరౌండ్ టైం ఉంది. సో వెయిట్ చేస్తున్నా ఇక్కడ కూర్చొని. ఇప్పుడే ఇంట్లో కూడా తినేసి వచ్చేసిన, ఏ మాకలు కూడా అయితే నిమ్మలాగా కూర్చొని చేసి తీసుకుంటున్నా ఒక 45 minutes మంచి కూర్చొని. సో ఇక వాళ్ళు బోర్డింగ్ పిలుస్తారు కదా, సో ఆ టైంకి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. ఇక ఫ్లైట్ వ్యూస్ అంటారా, ఫ్లైట్ వ్యూస్ చూపించడానికి కూడా పెద్దగా ఏముండవు ఎందుకంటే నైట్ కాబట్టి. ఒకవేళ కుదిరితే చూపిస్తా. అండ్ చూసారు కదా ఒక యాక్టివ్ మౌంటైన్, మౌంట్ హుడ్ అని. సో అది యాక్టివ్ వాల్కేనో అంట. అండ్ ఇంకొకటి కూడా చూశాను బట్ అది చాలా చిన్నగా కనబడింది. సో అది వీడియోలో క్యాప్చర్ కాదు. సో అది ఆల్రెడీ వాల్కేనో ఆల్రెడీ ఇదే ఎక్స్ప్లోర్ అయిపోయిందంట.
అట్లా అట్లా, ఎందుకంటే దానికి షార్ప్ లేదు పైన. సో చూశాను నేను కూడా, అండ్ అది చాలా మై మైండ్ సెకండ్సే ఉండే. సో అది నేను ఫోన్ తీసి క్యాప్చర్ చేసే వరకు అది వెళ్ళిపోయింది. అయినా చాలా దూరం ఉంది. సో ఇప్పుడు మీరు చూసిన మౌంట్ హుడ్ వచ్చేసి దాదాపు అది వేరే స్టేట్లో ఉంది, అయినా కూడా ఇక్కడ ఈ స్టేట్ వరకు అది కనబడుతుంది. అండ్ అది దాదాపు అది 80 miles వరకు ఉంది, అంటే దాదాపు వచ్చేసి 120 kilometers దూరంలో ఉన్నా మనకి ఎంత క్లారిటీగా కనబడుతుంది. సో అది విశేషం. అంత పెద్ద ఉంటుందని అర్థం కూడా చేసుకోండి, ఎంత పెద్ద ఉంటుందో అర్థం. అసలు ఎంత పెద్ద ఉంటే అంత దూరం కనబడుతుంది లిటరల్గా. అండ్ అక్కడికి పోవడానికి లిటరల్గా 4 hours టైం పడుతుంది అంట, ఈ స్టేట్ నుంచి మేమున్న ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళడానికి. చూసారా వీడియోస్లో ఎంత క్లారిటీగా కనబడుతుందో. సో ఎంత పెద్ద ఉంటే అంత క్లారిటీగా కనబడుతుంది, అర్థం చేసుకోండి. మీ ఊహలకి వదిలేస్తున్నాను నేను అది. అండ్ ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్నారు, సో లోపలికి వెళ్ళి మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. అంటే చూడండి. సో మొత్తానికి ఫ్లైట్లోకి అయితే ఎక్కేసాను, అండ్ టైం వచ్చేసి 10:51 అవుతుంది. సో నా పక్కన ఇద్దరు కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళు నాది మధ్యలో సీట్ వచ్చింది, ఇంకా అటు లాస్ట్ గేట్ ఇటు కాకుండా ఉన్నది కాబట్టి. సో వాళ్ళు అడిగారు ఇచ్చేసిన, ఏం చేస్తాం ఏం చేయలేం, కానీ వాళ్ళకి సంతోషాన్ని ఎందుకు కాదు కానీ. అండ్ విండో వ్యూస్ అంటారా మర్చిపోండి కదా ఈసారి విండో వ్యూస్. సో అయినా కూడా అది వింగ్ దగ్గరనే వచ్చింది. మనము ఫ్లైట్ ఎక్కితే పక్క వింగ్ రావాల్సింది, ఇంకా లేకపోతే డైరెక్ట్ ఇంకా డిట్రాయిట్లో కలుసుకోవాలి. సో మొత్తానికి అయితే డిట్రాయిట్ ఎయిర్పోర్ట్లో దిగేసాను. సో ఇక్కడ ఒక మెట్రో ఉంటుంది, ఎయిర్పోర్ట్లోనే మెట్రో ఉంటుంది, ఇదంతా మెట్రోనే. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూస్తుంటారు. సో ఇది వాటి పట్టుకొని ముందుకెళ్ళి ఎగ్జిట్ అవ్వాలి. బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవాలి ఫస్ట్, బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకొని. ఇంకా మా ఫ్రెండ్ వస్తుండంట బయట. సో మా ఫ్రెండ్ కార్లో ఎక్కి చెలో తెచ్చుకోవట్టు వాళ్ళ రూమ్కి వెళ్ళి, అండ్ నా రూమ్ సంగతి కూడా సెట్ చేసుకోవాలి. ఇంకా అయితే నా రూమ్ సంగతి ప్రాసెస్లో ఉంది. సో అప్లికేషన్ ఫీ అవన్నీ పే అయితే చేసాము. అండ్ మెట్రో చూపిస్తాయి, ఇక్కడ మెట్రో ఉంటుందని చెప్పాను కదా, ఫ్లిప్ స్టేషన్ చూడండి. అదే మెట్రో మొత్తానికి అయితే ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసాను. అండ్ రేపు వెళ్ళేసి నా రూమ్ కూడా చెకింగ్ చేయాలి. సో రేపు వెళ్ళి అక్కడ అడ్వాన్స్ అండ్ రూమ్ రెంట్ కూడా పే చేయాలి. సో అప్పుడే వాళ్ళ రూమ్ కీస్ ఇస్తారు. సో అప్పటిదాకా నేను మా ఫ్రెండ్స్ దగ్గర ఉందామని ఫిక్స్ అయ్యా. సో మా బీటెక్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ, అండ్ వి ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒకటే రూమ్లో ఉండేటోళ్ళం. నేను అప్పుడు హాస్టల్లో ఉంటుండే, అంటే ఐ మీన్ రూమ్ లాంటిది. సో అక్కడ నాకు దూరం అవుతుందని చెప్పేసి ఇంటి నుంచి దాదాపు నా కాలేజ్ బీటెక్ కాలేజ్ వచ్చేసి 40 kilometers ఉంటుండే. అప్ అండ్ డౌన్ నేను చేయలేకపోతుండే, ఆ బాలనగర్ సర్కిల్లో మస్తు అంటే మస్తు ట్రాఫిక్ ఉంటుండే. సో నేను అక్కడ మా ఫ్రెండ్స్ తోటి రూమ్లో ఉంటుండే. సో ఇంకా మస్తు చిల్లు కూడా అవుతుండే అప్పుడులా. అండ్ ఇప్పుడు వచ్చేసి సేమ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు, అండ్ వాళ్ళు డిసెంబర్లో వచ్చేసారు, అండ్ నేను ఏదో లేట్ అయిపోయింది అది అనుకోలే నేను వస్తాను కూడా. సో అన్ని అట్లా అట్లా ఫ్లోలో